వెంకట్ గారు నాకు చాలా రోజులు తెలుసు, ఇట్స్ ఎ వెరీ నైస్ పర్సన్, చాలా మంచి మనిషి. ఆయన సినిమా సత్యనారాయణ గారితో వచ్చి కలిసి చేస్తున్నారని చెప్పిన నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన మధ్యలో ఒకసారి నాకు కలిసినప్పుడు ఒకసారి మన బ్రహ్మానందం గారిది చెప్పారనమాట, క్యారెక్టర్ చెప్పి ఆ పోస్టర్స్ చూపించారు, సైతాన్ రాజ్ అని. మీసులు ఆ పేరు వినగానే చాలా బాగా చాలా కామెడీ అనిపించింది. డెఫినెట్గా బ్రహ్మానందం గారు అట్లాంటి క్యారెక్టర్ చేస్తే చాలా బాగుంటుంది. అట్ ది సేమ్ టైం సాంగ్స్ చాలా బాగున్నాయి, ట్రైలర్ సూపర్గా ఉంది. ట్రైలర్ చూసిన సినిమా ఇప్పుడిప్పుడు చూడాలని అన్న యాంగ్జైటీ ఉంది. ఇట్స్ వెరీ నైస్. డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్కి మంచి బాగా డబ్బులు రావాలి, అట్ ది సేమ్ టైం దీన్ని యాక్ట్ చేసిన ఆర్టిస్టులందరికీ మంచి పేరు రావాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, నా పేరు ప్రవీణ్ లక్రాజు అండ్ ఐ డిడ్ ద మ్యూజిక్ ఫర్ ద మూవీ. బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ న్యూజెర్సీ అండ్ కోనా గారు ఒకరోజు యుఎస్లో ఉన్నప్పుడు నా స్టూడియోకి వచ్చి హీ లిసన్ టు మై సాంగ్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ హీ లైక్ ఇట్. సో అండ్ హీ సెడ్ వన్ ఫైన్ డే ఫిబ్రవరిలో కాల్ చేసి గీతాంజలిని సినిమా చేస్తున్నాను నువ్వు చేయాలి అన్నారు అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఐ సెడ్ ఓకే అని. సో సో ఫస్ట్ థ్యాంక్ యూ టు కోనా గారు అండ్ కోనా గారు లేకుండా వీ కుడెంట్ ఇమాజిన్ దిస్ సక్సెస్ అండ్ ఎవ్రీథింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ కోనా గారు. అందరికీ నమస్కారం అండి. ఒక వాటర్ని శంఖంలో పోతే తీర్థం అంటారు, ఆ వాటర్ నేనైతే ఆ శంఖం లాంటి వ్యక్తి కోనగారు. ఆ వాటర్ని తీసుకెళ్లి శంఖంలో పోయడానికి మోసుకెళ్ళిన వ్యక్తి శ్రీనివాసరెడ్డి. శ్రీనివాసరెడ్డి లేకపోతే ఇక్కడ నేను లేను. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను నిర్మాతనైనా కానీ ఈ సినిమాకి ఫస్ట్ నుంచి చివరి వరకు అంతా కూడా కోన వెంకట గారు వల్ల బాగా ఇంత సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ చేయడం జరిగింది. కోన వెంకట గారితో కూడా 2 సంవత్సరాల నుంచి టచ్లో ఉన్నాం, చేద్దామని. సరైన స్టోరీ లేక మేము ముందుకు రాకపోయేసరికి ఒకరోజు కోన వెంకట గారు చెప్పారు మంచి స్టోరీ ఉంది చేద్దామని చెప్పేసి. కథ విన్నాం, చాలా బాగుంది చాలా బాగుంది. వెంటనే శ్రీనివాసరెడ్డి గారు, మన డైరెక్టర్ రాజ్ కిరణ్ గారు, నేను కోన వెంకట గారు కూర్చుని మాట్లాడటం, ఈ సినిమాకి అంజలి గారు అయితే బాగుంటుందని, అంజలి గారు అయితేనే కూడా చేద్దాం లేకపోతే వద్దు అనుకున్న కూడా ఒక టైంలో అనుకోవడం జరిగింది. మా అదృష్టం కొలిది అంజలి గారు ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ అండి. గీతాంజలి ఈరోజు మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కథ ఎప్పటి నుంచో మమ్మల్ని వెంటాడుతూ మా జీవితాన్ని 3 సంవత్సరాలు సంకనాకి ఇచ్చేసింది అన్నది మరీ ప్రేక్. ఏ సినిమా చేద్దామన్నా కానీ ఈ గీతాంజలి స్టార్ట్ చేద్దాం, ఈ కథ స్టార్ట్ చేద్దాం అనుకోవటం, సినిమాలు వదిలేయటం, ఉనికిని కాపాడుకోవడానికి మధ్య మధ్యలో సినిమాలు చేశాను. కోన వెంకట గారు లాంటి మహానుభావుడి చేతిలో ఈ సినిమా పట్టడం మా అదృష్టంగా భావిస్తున్నాం. కోనా గారు అనే ఒక పదం తీసేస్తే 0 అండి ఈ సినిమా. మీ ఇక్కడికి ఇచ్చేసినందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి అంగీకరించినందుకు అంజలి గారికి, అలాగే రాజేష్ గారికి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ తీసుకుంటాను. గీతాంజలి అన్నది ఇది ఒక జర్నీ అంటే ప్రతి సినిమా నా ఉద్దేశంలో ఒక సినిమా అంటే ఒక నమ్మకం. ఒక రచయిత చెప్పిన కథని ఒక నిర్మాత నమ్మి కోట్లు పెడతాడు. అలాగే ఆర్టిస్టులు ఒక డైరెక్టరు వాళ్ళని బాగా చూపిస్తాడని వాళ్ళ కెరియర్ పణంగా పెడతారు, వాళ్ళు బ్లైండ్గా నమ్ముతారు ఒక డైరెక్టర్ని. అలాగే వీళ్ళందరూ కలిసి, మేమందరం కలిసి, ఆల్ టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, లిరిసిస్టులు, కెమెరా, వీళ్ళందరూ కలిసి తీసిన సినిమా బాగుంటుందని మీరందరూ ప్రేక్షకులు ఒక నమ్మకంతో థియేటర్కి వెళ్తారు. సో సినిమా అంటే నా ఉద్దేశంలో ఒక నమ్మకం అని నా ఉద్దేశం. ఆ నమ్మకాన్ని నిజం చేసినప్పుడే అదే సినిమా అయినా సరే సక్సెస్ అవుతుంది. నా ఉద్దేశంలో చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఉండవు, ఓన్లీ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ ఆర్ ఫ్లాప్ ఫిలిమ్స్. అలాగే గీతాంజలి అన్న ఈ ఒక ఐడియాని నా దగ్గరికి తీసుకొచ్చిన శ్రీనివాసరెడ్డి, అలాగే మా రాజ్ కిరణ్. ఒక ఐడియా ఒక ఎర్లీ మార్నింగ్ 7 o'clock వచ్చి వాళ్ళిద్దరూ ఇటు నా తలుపు తట్టారు. అది ఒక కొత్త తలుపులు తెరిచింది. వాళ్ళతో తిరుపతి వెళుతూ అంట. ఆ రోజు నేను ఇన్ని కథలు రాశాను, నేను ఇప్పటికీ దాదాపు 45 ఫిలిమ్స్ రాశాను. 45 ఫిలిమ్స్ రాసిన నేను తను చెప్పిన కథ విని నేను ఐ వాజ్ టోటలీ ఫ్లాటర్డ్. గీతాంజలి అసలు నేను చెప్పిన ఫస్ట్ కండిషన్ అందరూ చెప్పారు, అంజలి సినిమా చేస్తేనే గీతాంజలి చేస్తానని చెప్పారు ఫస్ట్. దానికి కారణం ఏంటంటే ఆ క్యారెక్టర్లో ఒక 2 షేడ్స్ ఉంటాయి. ఫస్ట్ ఒక పక్క తెలుగు అమ్మాయి, తెలుగు నేటివిటీ ఆ క్యారెక్టర్కి చాలా అవసరం. గీతాంజలి అనే పేరులోనే అంజలి ఉంది, అంజలి లేకపోతే గీతాంజలి లేదు, అది పేరులో కానీ సినిమాలో కానీ. సో అనుకోకుండా కొంత డిలే అయ్యి ఆ తర్వాత అంజలి నేను చేసిన మార్పులు చేర్పులు మేము చెప్పడంతో తను రావడంతో
ఈ ప్రాజెక్ట్ ముందుకు కదిలింది. పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కి చాలా పెద్ద పేరు తీసుకొచ్చే సినిమా, ప్రతి టెక్నీషియన్కి వాళ్ళని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే సినిమాని నేను బలంగా నమ్ముతున్నాను. ఆగస్టు 8 నాడు మీరు కూడా ఇది చూసి థియేటర్స్లో మీరు మమ్మల్ని, మా టీంని, అందరినీ మనస్ఫూర్తిగా ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ గీతాంజలి ఆడియోలోంచి అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న మూవీ ఇది. నాకు చాలా స్పెషల్ మూవీ. ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇది కంప్లీట్గా నేను చేసిన నా యూనో నా మూవీస్ అన్నిటిలోని సెపరేట్ మూవీ అవి ఉంటుంది ఇది. రెగ్యులర్గా హీరోయిన్స్ అందరూ చెప్పేదే, బట్ 8th మూవీ రిలీజ్ అయిన తర్వాత అందరూ చెప్తారు. అండ్ ఒక మైల్ స్టోన్లా ఉంటుంది నా కెరీర్లో ఈ మూవీ. అండ్ ఇలాంటి ఒక మూవీ నాకు నా కెరీర్లో ఉండేలాగా ప్లాన్ చేసినందుకు ఫస్ట్ థ్యాంక్స్ టు కోనా సార్, బికాస్ హీఈస్ ద పర్సన్ బిహైండ్ దిస్. నేనే మూవీ చేయాలి అని స్టబ్బన్గా ఉన్న పర్సన్స్లో, అండ్ హీ సపోర్టెడ్ మీ లైక్ ఎనీథింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కోనా సార్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ మా డైరెక్టర్ రాజ్ కిరణ్, ఫస్ట్ మూవీలాగే లేదు అసలు, నేను చూసినంత వరకు వెల్ ప్లాన్డ్ మూవీలాగా ఉంది, చాలా బాగా చేశారు. అండ్ మై కెమెరామెన్ శ్రీరామ్ గారు చాలా అందంగా ప్రతి ఒక్కరిని చూపించారు, అండ్ నన్ను కూడా చాలా అందంగా చూపించారు మూవీలో. శ్రీరామ్ గారి వర్క్ చాలా పెద్ద ఎసెట్ అవుతుంది ఈ మూవీకి. అండ్ మై కోస్టార్ శ్రీను గారు, రాజేష్, మధు, రావ్ రమేష్ గారు, అండ్ అలీ గారు, అండ్ వెరీ మోస్ట్ స్పెషల్ బ్రహ్మానందం గారు. ఈ మూవీలో అందరికీ ఒక పెద్ద ట్రీట్గా ఉంటుంది స్టార్ కాస్ట్. అండ్ మ్యూజిక్ ఫస్ట్ నేను కాఫీ సాంగ్ విన్న వెంటనే, ఫస్ట్ టైం విన్న వెంటనే చాలా క్యాచీగా ఉంది సాంగ్ అని చెప్పాను. అండ్ ఇప్పుడు మొత్తంగా విజువల్ చూస్తుంటే ఇంకా చాలా బాగుంది. థ్యాంక్స్ టు ప్రవీణ్ అండ్ శ్రీజియో, మై ప్రొడ్యూసర్ MVV సత్యనారాయణ గారు. ఆయన ఫస్ట్ మూవీ ఇది, ఆయన సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా తెలుగు సినిమాలో ఉండాలని కోరుకుంటున్నాను. గీతాంజలి సినిమా కోసం వెయిట్ చేయండి, సినిమా ఎంజాయ్ చేయండి, మంచి హారర్ కామెడీ. కంగ్రాచులేషన్స్.